చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నానండి. దాదాపు ఒక 2-3 నెలలు అయిపోయింది నేను వీడియో పెట్టి. ఎందుకు పెడుతున్నానంటే, నేను నిజంగా చెప్పాలంటే కొన్ని రోజులు గ్యాప్ తీసుకుందాం, కొన్ని నెలలు అనుకున్నా, ఒక 5-6 నెలలు. కానీ మీరు చూపించే ఆదరణ, మీరు చూపించే నా మీద మీరు చూపించే ప్రేమ ఇదంతాను నన్ను వెనక్కి లాగుతున్నది. ఒకసారి పెడదాం పోనీ, లే చూస్తారు చక్కగాని. సో అందుకని పెడుతున్నాను ఇవాళ. అందులో ఈరోజు మా అమ్మాయి బర్త్డే, మంచి రోజు అనిపించింది నాకు. అందులో శుక్రవారం, అది కూడా శుక్రవారం నాడు పుట్టింది మా అమ్మాయి కూడా. ఆఫ్ కోర్స్ నేను కూడా శుక్రవారం పుట్టాను. ఇవి శంకు పువ్వులు అండి, శంకులు మాత్రమే చూపిస్తున్నాను ఈరోజు. నేను చిన్న చిన్న వీడియోలు చేస్తాను ఇంకా నుంచి నేను. సో ఇది ముద్ద శంకు, ముద్ద శంకు. ఇదేమో ఒంటిరెక్క శంకు, సింపుల్ అన్నమాట. ఇది ముద్ద శంకు. దీనిలో వైట్ కూడా ఉందన్నారు. ఈ బ్లూలో ముద్ద శంకు బ్లూ ఉంది కదా, వైట్లో కూడా ఉందన్నారు. చూస్తాను ఇప్పుడు ఈ మధ్యకాలంలో. నేను అటు నర్సరీ వైపు కూడా వెళ్ళటం కుదరలేదు నాకు. ఇదంతాను శంకు వింగ్ అన్నమాట. బ్యూటిఫుల్గా ఉన్నాయి, చక్కగా వచ్చింది. మధ్య మధ్యలో ఊర్లో వెళ్ళిపోతూ ఉంటాను నేను, అందుకని ఇవి నేను ఎక్కువ శ్రద్ధ చూపించట్లా ఈ మధ్య నేను. ఎనివే ఇదండి శంకు, ఏం లేదు, చిన్న చిన్న తొట్లలో పెట్టాను. చిన్న చిన్న తొట్లే జస్ట్. ఎలా పెంచుతారు ఏంటి అని అడుగుతారేమో. నేను ఎలా పెంచుతాను, ఎలా ఎరువులు వేస్తాను, ఏంటి మిక్స్, ఏంటి పాటింగ్ సాయిల్, ఏంటి వెనక కొన్ని వీడియోలు చెప్పాను నేను ఆల్రెడీ, కుదిరితే చూడండి. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ ఉండాలంటే, మన ఇంట్రెస్టే మనని నడిపిస్తుంది. మన ఏ దేనిలో ఇంట్రెస్ట్ ఉంటే దానిలో మనం ముందుకెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. నాకు ఇంట్రెస్ట్ బాగా గార్డెనింగ్ బాగా ఇష్టం. నేను ఇంటర్మీడియట్లో జువాలజీ తీసుకున్నాను. జువాలజీ అంటే బయాలజీ, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, బైపీసీ గ్రూప్ తీసుకున్నాను. సో అదండి ఇష్టం. మా తోటలో చిన్నప్పుడు తోటలు వ్యవహారాలు చాలా బాగుండేవి. ఇంకా ముందు ఏమన్నా మాట్లాడుకుందాం. ఇంతేనండి నా శంకు చెట్ల గురించి ఇవాళ. ఇంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎక్కువ బోర్ చేయదలుచుకోలేదు. మళ్ళీ బై అండి, లవ్ యూ ఆల్, బాయ్.